తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో కబేళాకు తరలిపోతున్న మూగ జీవాలను సంరక్షించుకోవాలని, అక్రమ పశువుల రవాణాకు అడ్డుకట్ట వేయాలని సనాతన ధర్మ సమితి, జనసేన, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రంలో పశువుల సంత నిర్వహించే ప్రదేశాన్ని తోట సాయిబాబా, దోసపాటి సుబ్బారావు, కారాసు శివప్రసాదులు పరిశీలించారు. పశువులను తరలించడానికి సిద్ధంగా ఉన్న వాహనాలను తనిఖీ చేశారు. పాడి పశువులు సంతగా ఉండే గోకవరం సంత ఇప్పుడు కబీళా సంతగా మారిపోయిందని, మూగ జీవాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న పంచాయతీ ఆఫీసులో వేలంపాట జరిగింది. కావున మరి రెండు రోజుల్లో ఇక్కడ పశువుల సంత ప్రారంభిస్తారు. ఈ పశువుల సంత ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినడానికి మూల కారణం ఏమిటంటే, ఈ పశువుల సంతలో కేవలం పాడి ఆవులు, పాడి గేదెలు, వ్యవసాయానికి సంబంధించిన ఎడ్లు మాత్రమే అమ్మకాలు కొనుగోలు జరగాలి. కానీ ఈ పశువుల సంతలో గత కొంతకాలంగా పాడి ఆవుల కంటే, పాడి గేదెల కంటే, ఎడ్లు కంటే కూడా కబీళాకు సంబంధించినటువంటి ఆవులు, గేదెలు ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ విధమైన కబీళాకు సంబంధించిన గోవులు, గేదెలు అమ్మకం ద్వారా కొన్ని కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. జరుగుతున్నా సరే బహిరంగంగా ఈ విషయాన్ని అధికారులు కూడా పట్టించుకోవడం మానేస్తున్నారు. ఇదంతా కూడా బహిరంగంగానే జరుగుతుంది. ఆవుల్ని అక్రమంగా తరలించడానికి కావలసినటువంటి ఆ లారీ లెక్కించడానికి కావలసిన ఏర్పాట్లు కూడా ఈ సంత మార్కెట్ లో బహిరంగంగానే చేసుకున్నారు. ప్రారంభమయ్యే సంతలో ఏ విధంగా అయినా సరే గోవులకు సంబంధించిన గోవులను గాని గేదెలను గాని మీరు అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేస్తే మేము అడ్డుకోవడం జరిగింది. మాకు ప్రభుత్వం అధికారులు సహకరించితో కలిపి ముగ్గురం కలిసి భారతీయ జనతా పార్టీ, జనసేన, సనాతన ధర్మ ప్రబోధన సమితి కలిపి మేము మెమోరాండం ఈఓ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు సంత మార్కెట్ ని సందర్శించడానికి వచ్చాం. ఇక్కడ గోవులను అక్రమంగా తరలిస్తున్నారు. కొంతమంది దీనికి బ్రోకర్లు తయారయ్యి ముందుగానే బేరాలు చేసుకుని గోవుల్ని హింసించి హింసాత్మకంగా వాటిని అమ్మకాలు చేయడం, కబేళాలు తరలించడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ బ్రోకర్లు, ఆ కొనుగోలుదారులు కోట్లాది రూపాయలని అక్రమంగా దోచేస్తున్నారు.